नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज़ इक डिटेल्स चूस्ते अनंतपुरम जिला रायदुर्गम पट्टणंलो माजी मंत्री कालवा श्रीनिवासुलु आध्वर्यंलो महिळलपै लैंगिक दाडुलु निरसिस्तू र्याली निर्वहिंचारु शांतिनगर्लो एनटीआर विग्रहानिकि पार्टी नायकुलतो कलिसि कालवा पूर्वमानं वेसि घनंगा निवाळुलर्पिंचारु राष्ट्रंलो वैसीपी प्रभुत्व హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు ప్రభుత్వం మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం టీడీపీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు भयांदोल मध्य बिक्ट गड़पा पैस्थि मैं चूसा विजयवाड़ो महि पैन मुफ आर गंटल दारुणाति दारण अत्याचार जैसे अड़गे नाथुड़े लेकु फिर सकाल स्पंद की कुट सभ्यु आम्मा ने का अम्मा पैन दारुणा की पापड़ वाले पट्टी संगति मन चूसा अंत एवरी वाले रक्षा तप ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాని ప్రజల ఆస్తులను గాని మహిళల మానాలను గాని కాపాడలేదు లేదు అనేది చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమైతా ఉంది రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఉన్మాది చేతిలో మన చెల్లు మన ఆడపడుచు బలైపోతా ఉంది దుష్ట పరిపాలన బాపట్ల జిల్లా రేపల్లెలో వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెక్ను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అందించారు స్వయం సహాయక సంఘాల ద్వారా 63,000 మంది లబ్ధిదారులకు లబ్ధి పొందారని ఎంపీ అన్నారు గ్రూపులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 5,67,00,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు मुख्यमंत्री मंत्री स्थाई मंडल प्रेसिडेंट स्वातंत्र मन परपाल व्यवस्था जो पैसा प्रज आलोचन मार्तना जनरेशन प्रजल आलोचना विधान प्रजल अवसर वाटन अमल जरपे प्रक्रिया विधान आलोचन तो मन मुख्यमंत्री गारु पालन व्यवस्था अध्याया श्रीक पैस्थ अदे वाली व्यवस्था सचिवालय व्यवस्था वाटा जिले गुंटूर उपल मारगोल प्रांत गुंटूर कहीं सान प्रयाणमे प्रयाण अभी पंचूसकनी मल तिगे रावे ओवर उदय उदय आर गंटल ट्रेन मल तिगे सायंकाल కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శ్రీశక్తి భవనంలో ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ గొమ్మనూరు నారాయణస్వామి పొదుపు సంఘ మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి జెడ్పీటిసి దొరబాబు, ఆస్పరి ఎంపీపీ రామాంజనేయులు, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ ములింటి రాఘవేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి గోవర్ధన్, ఆస్పరి గ్రామ సర్పంచ్ రాధమ్మ పాల్గొన్నారు. ఈ సంజీవ పథకాలు ఇస్తే ఆ కుటుంబం కష్టాల నుంచి ఆ కుటుంబం పోషించుకొని ఆ కుటుంబం అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలకి అన్ని సంజీవ పథకాలు అక్క చెల్లెమ్మలకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చూడండి అమ్మా, ప్రతి ఒక్కటి ఏదైతే అన్న ఆ రోజైతే ఏదైతే మాటిచ్చాడో మాటిచ్చిన ప్రకారంగా 3 సంవత్సరాలు ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరం
ప్రతి ఒక్కరి ఏదైతే సంజయం పొందగలరు ఏదైతే చెప్పారు ప్రతి సంవత్సరం పూర్తి చేసుకుని ప్రతి ఫస్ట్ సంవత్సరం అమ్మ ఊరి అయితేనేమి రైతు పక్షాన అయితేనేమి అక్క జిల్లాకి ఏదైతే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయత అవన్నీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత రెండో సంవత్సరం కూడా అన్ని వస్తే ఏదైతే అక్క జిల్లాలు కష్టపడకూడదు ఆ కష్టాలను చూసి ఈరోజు సంజయం పథకాలు పూర్తిగా కర్నూలు జిల్లా ఆదూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి తిమ్మారెడ్డి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు రక్షణ కల్పించాలని దిశ చట్టాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం పార్టీ మహిళా కౌన్సిలర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వీధులలో ర్యాలీ చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై రోజు రోజుకు దాడి జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు గాలి చలపతి నాయుడు, గుమిడిపూడి దశరథ ఆచారి, రెడ్డివారి గురువారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి జరగలేదని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆరోపించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండల జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోవడం వల్ల పలు గ్రామాల ప్రజలు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని తాతంశెట్టి చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో ఈశ్వరయ్య, వాసు, కళ్యాణ్, సుబ్బయ్య, ప్రశాంత్, వెంకటేష్, జయరాం, సాయి ప్రకాష్ పాల్గొన్నారు. నమస్తే. మొట్టమొదట కడప జిల్లాలో ఈరోజు నందలూరు మండలంలో ఈరోజు పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా మేము మాట్లాడేది ఒకటే, 2.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో దౌర్జన్యము, దాష్టికమైనటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి పైసా అభివృద్ధి లేదు. ముఖ్యంగా ఈ నందలూరు మండలంలో ముఖ్యమంత్రి గారు ముద్దులు పెడుతూ ఈపులు రుద్దుతూ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మాటిచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మాటిచ్చారు నందలూరు లోకో షెడ్డును రీఓపెన్ చేస్తానని. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మాటిచ్చారు ఆల్విన్ ఫ్యాక్టరీ బదులు అంతకంటే మించి ఉద్యోగస్తులను నేను అక్కడ అపాయింట్ చేసేటట్టు ఒక పరిశ్రమను తెస్తానని. పరిశ్రమ కాదు కదా, ఆల్విన్ పరిశ్రమ కాదు కదా, ఇసనకర్రల పరిశ్రమ కూడా రాలేదు ఇప్పుడు ఈ కరెంటు కోతల్లో. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ కడప జిల్లాలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే స్వయాన కడప జిల్లా ముఖ్యమంత్రి అయి కూడా ఉండి మనం ఇదే రాజంపేట నియోజకవర్గంలో మనం అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయినప్పుడు ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నట్టు నా చుట్టూ ఉన్న ప్రతి యువకుడు రాత్రి పగలు అక్కడికి వెళ్ళి జనసేన పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులకు పనిచేసిన వాళ్ళే. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రభుత్వం అక్కడికి వచ్చేసి హుటాహుటిన మేము రాజన్న రాజ్యం తరఫున రాజన్న ఇండ్లు కడతాం, లేదంటే మొత్తం ఎవ్రీథింగ్ ముఖ్యమంత్రి వచ్చి సాక్షాత్తు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి అక్కడ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఆ ప్రాజెక్టు దగ్గర తట్టడం మట్టే లేదు. ఆ ముఖ్యమంత్రి చెప్పిన రాజన్న ఇంటికి ఒక గుణాది తీయలేదు. ఎప్పుడో వచ్చిన నివర్ తుఫాన్కే ఇంతవరకు దిక్కులేదు, కానీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన దీనికి చేస్తామన్నారు. రైతులు ఆ మట్టి ఇసుక మేటలు తీసుకునేదానికి లేని కూడా పరిస్థితి. మెదక్ జిల్లా కొలిచారు మండలంలో రంజాన్ పండుగ పురస్కరించుకుని ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఎంపీపీ మంజులా కాసినా, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ బట్టలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు బతుకమ్మ చీరలు, అలాగే క్రిస్టియన్లకు
క్రిస్టియన్లకు బట్టలు, అలాగే రంజాన్ వాళ్ళకి ముస్లిం సోదరులు అక్కడ వాళ్ళకి బట్టలు పెట్టడం జరుగుతుంది. మన కేసీఆర్ సార్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. మన భారతదేశంలో లేని విధంగా తెలంగాణలో అన్ని విధాలుగా నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అలాగే మనకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టింది. దాంట్లో భాగంగానే కళ్యాణ లక్ష్మి షాది వారు అలా అది కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇఫ్తార్ విందు కూడా ముస్లిం సోదరులకు అందించడం జరిగింది. అలాగే రంజాన్ కాంతగా ముస్లింలకు బట్టలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ప్రతి పండగ మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా జరుపుకోవాలి. రాష్ట్ర ప్రజలు చిత్తూరు జిల్లా కుప్పంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 13 సెంటర్స్ లో 1300 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పరీక్షల అధికారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొండేపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో హైస్కూల్ ప్రాంగణానికి ఎక్కిరిసిపోయింది. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన గుజ్జల ఎలమందారెడ్డి చిరస్మరణీయుడని ప్రకాశం జిల్లా కానికిరి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు గుజ్జల ఎలమందారెడ్డి 26వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీని ఒక వెలుగు వెలిగించిన నాయకుడు, ఈరోజు మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నామంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించింది గుజ్జల ఎలమందారెడ్డి. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ కట్టించింది ఎలమందారెడ్డి గారు. సాగర నీరు కోసం, వెలుగొండ ప్రాజెక్టు కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు గుజ్జల ఎలమందారెడ్డి గారు. అటువంటి మహానాయకుడి ఒకరి గుర్తు చేసుకోవాలని ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎన్నో పేదల కోసం పనిచేసినటువంటి వ్యక్తి గుజ్జల ఎలమందారెడ్డి గారు. ఆనాడు ఉన్న జమీందారికి వ్యతిరేకంగా, పుల్లర్లకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో రైతుల కోసం, వ్యవసాయ కార్మికుల సంఘం కోసం శ్రమించి పనిచేసినటువంటి మహానాయకుడు గుజ్జల ఎలమందారెడ్డి గారు. ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకుంటున్నా కనుక మీ అందరికి కూడా వచ్చినటువంటి వివాహాలు తెలుసుకుంటూ ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.